అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. ఈరోజు స్పెషల్ నేతి బొబ్బట్లు. ఉగాది సందర్భంగా అందరి ఇళ్లలో చాలా ప్రత్యేకంగా తయారు చేసుకునే ఈ నేతి బొబ్బట్లని సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా దీని తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1.5 కప్పుల మైదాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 400 గ్రాముల మైదాని యాడ్ చేశాను. ఇందులో 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేసుకునేవి నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. మైదా పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్ మేడ్ నెయ్యిని యూస్ చేశాను. అది కేవలం పాల ప్యాకెట్లతోనే తయారు చేశానండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదండి, అలాగని గట్టిగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా చేతులతో ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే కాసేపటికి స్టిక్కీ స్టిక్కీగా తయారవుతుంది. కానీ మీరు ఇలా చేతులతో బాగా నెట్ చేస్తూ ఉన్నట్లయితే మెత్తటి ముద్ద తయారవుతుంది. ఇందులో మళ్ళీ 1.5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాము. మైదా పిండిలోకి ఈ నెయ్యి అంతా బాగా అబ్జార్బ్ అయ్యే విధంగా చేతులతో ప్రెస్ చేస్తూ చేసినట్లయితే సాఫ్ట్ ముద్ద తయారవుతుంది. ఇందులో లాస్ట్లో 1 స్పూను నెయ్యి యాడ్ చేసి మూత పెట్టి 2 గంటల పాటు నాననివ్వాలి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్లోకి 250 గ్రామ్స్ అంటే 1 కప్పు శనగపప్పు తీసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని 1-2 సార్లు పూర్తిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసిన శనగపప్పులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేసుకుందాము. 1.5 కప్పుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కుక్కర్ 4 విజిల్లు వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నట్లయితే ఈ రకంగా తయారవుతుంది. మరీ మెత్తగా అయిపోయే వరకు ఉడికించకండి. ఇలా స్ట్రైనర్ సాయంతో ఇందులో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్లయితే వడకట్టేసి పక్కకి తీసుకోవాలి. ఈ వాటర్తో మీరు కావాలంటే శనగ కట్టు చారు తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలోకి ఈ శనగపప్పుని యాడ్ చేసుకుందాం. చూడండి, మెత్తగానే ఉంది పప్పు. మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్యాచెస్ వైజు 2 సార్లు యాడ్ చేశానండి. చూడండి, ఇంత మెత్తగా ఉండాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని యాడ్ చేద్దాం. అలాగే మనం శనగపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ రకంగా ముద్ద తయారవుతుంది. చూడండి, ఉండ రెడీ అవుతుంది. పూర్ణం అనేది మనకి రెడీ అయిపోయింది, కానీ కొంచెం స్టిక్కీగా ఉంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ముద్దని ఇలా పరుచుకున్నట్లయితే క్లాత్తో ఒక్కసారి మూత పెట్టి 1-5 నిమిషాలు ఉంచేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అబ్జార్బ్ అయిపోతుంది. ఇది పచ్చి పూర్ణం అండి. ఎప్పుడైనా సరే బొబ్బట్లని పచ్చి పూర్ణంతోనే తయారు చేసుకోవాలి, అప్పుడే రుచిగా ఉంటాయి. చూడండి, కాసేపటికి మనకి పూర్ణం ముద్ద చక్కగా చేతికి ఉండలాగా వచ్చేసింది. ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 అరిటాకు తీసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా ముద్దను పెడదాము. ఇందులో పూర్ణాన్ని పెట్టి చుట్టుపక్కలంతా కవర్ అయ్యే విధంగా, పూర్ణం మొత్తం కవర్ అయ్యే విధంగా రెడీ చేసి ఎక్స్ట్రా మైదా పిండిని తీసేసి చేతులతో ఇలా బాల్ లాగా రెడీ చేసి ఒత్తుకోండి. తర్వాత కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ అరిటాకంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా బొబ్బట్టుని ఇలా పలచగా ఒత్తుకోండి. చేతులతో ఇలా ఒత్తుకున్నట్లయితే ఈజీగా మీకు రౌండ్ షేప్ అనేది వస్తుంది. లోపల పూర్ణము మెత్తగా ఉంది, అలాగే పైన మనం తీసుకున్న మైదా పిండి మిశ్రమం కూడా మెత్తగా ఉండడం వల్ల చక్కగా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలా కుదరకపోతే పూరీ మేకర్లో రెడీ చేసుకోవచ్చు. పూరీ మేకర్లో ప్లాస్టిక్ షీట్కి కొంచెం నెయ్యి రాసి మైదా పిండిని ఇలా చిన్న ముద్దలాగా ఒత్తుకోండి. ఇందులో పూర్ణాన్ని పెట్టి చుట్టుపక్కల మళ్ళీ టోటల్గా కవర్ చేయండి. ఇలా బాల్ లాగా ఎక్స్ట్రాగా వచ్చే మైదా పిండి ముద్దని తీసివేయండి. ఒకసారి బాల్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ బాల్ని రెడీ చేసి ఒకసారి పూరీ మేకర్ని ప్రెస్ చేయండి. రౌండ్గా వస్తుందండి, షేప్ కూడా చాలా బాగుస్తుంది. ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు. సింపుల్ అండి మెథడ్, ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు వేపడం చూపిస్తానండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఇది వేడయ్యాక అరిటాకుని ఒకసారి రివర్స్లో తిప్పి ఇలా ఉంచేసేయండి. 1 నిమిషం పాటు మీరు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసినట్లయితే అది సెట్ అయిపోతుందండి బొబ్బట్టు. ఆ తర్వాత కొంచెం నెయ్యిని పైన అప్లై చేయండి.
మనం తయారు చేసుకునేది నేతి బొబ్బట్టుముల కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుందండి ఇప్పుడు ఫ్లిప్ చేయండి ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ నెయ్యిని వెనక సైడ్ కూడా వేసి రెండు వైపులా కూడా దోరగా కాల్చుకోండి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే మీకు చక్కటి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం అరిటాకుతో చేయడం వల్ల చాలా ఈజీగా వస్తాయండి ఇది పాతకాలం పద్ధతి అదే మీకు చూపించాను నేను చూడండి ఎంత రుచికరంగా ఎంత చక్కగా వచ్చాయో బొబ్బట్లు ఇలాగే అన్ని రెడీ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూశారు కదా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత చక్కగా వచ్చాయో లోపల పూర్ణం కూడా చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్ అండి అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచికరంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇదే కొలతలతో తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ పండుగ వేళ మీ ఇంట్లో ఆనందాలు సంతోషాలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్